భయపడకండి. సైతాన్ నీడ కూడా లోపలికి జొరబడలేదు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరా? ఈ దర్గా సూఫీ మీరా? సూఫీ అని ప్రజలు అంటారు, కానీ నేను అల్లా సేవకుణ్ణి. రేహాన్, ఈ నీకు తెలుసా? బాగా తెలుసు. మా ఇద్దరికీ పరిచయం ఉంది. 80 సంవత్సరాలకు ముందు మేము కలుసుకున్నాం. నీ బాధను అనుభవించి నిన్ను విడిపించడానికి వచ్చాడు. నిన్న జరిగిందాన్ని, రేపు జరగబోయేదాన్ని చూసే శక్తిని అల్లా నాకు ప్రసాదించాడు. కానీ తన కార్యకలాపాల్లో అడ్డుపడకూడదని నన్ను ఆదేశించాడు. వాస్తవం ఏమిటంటే, నీ బాధను అనుభవించి నిజమేంటో తెలుసుకున్నాడు. మమ్మల్ని కలుసుకునేలా చేసిన ఆ అల్లా ఇతన్ను ఒక రక్షకుడిగా మార్చి నిన్ను కాపాడేందుకు పంపించాడు. ఒక్కోసారి దేవుడు మనుషుల్ని రక్షించడానికి స్వయంగా వస్తాడు. కొన్నిసార్లు ఒక మనిషిని రక్షించడానికి మరో మనిషి రూపంలో వస్తూ ఉంటాడు. కానీ జరిగేదాన్ని ఎవరైనా ఆపగలరంటారా? తలరాతిని మార్చడం సాధ్యమేనా? ఆ పైవాడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అతని అభిమతం ముందు ఎవరి ఇష్టాయిష్టాలు చెల్లవు. కానీ పోరాడాలి. ఆ ప్రొఫెసర్ ఆత్మను ఖచ్చితంగా అంతం చేసి తీరాలి. మీరా అతని చెరలోనే ఉంది. అంతేకాదు, అతని రక్తాన్ని మీరా తన గుండెల మీద మోస్తోంది. మీరనేది వాడి రక్తం ఇంకా మీరా లాకెట్కి అంటుకునుంది. దీని ద్వారానే వాడు మీరాతో కలిసి ఉండే అవకాశాన్ని పొందాడు. మనం ఈ లాకెట్ని విసిరిపారేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. లాకెట్టే మీరా, ఆ రక్తమే ప్రొఫెసర్. ఇద్దరు ఒకరితో ఒకరు ఐక్యమైపోయారు. వీళ్ళని విడదీయాలి. కానీ ఎలా? ఇక్కడికి 1 మైలు దూరంలో ఒక గ్రామం ఉండేది. ఎన్నో ఏళ్ల క్రితం అది నాశనమైంది. ఆ ఊరి శిథిలాలలో ఒక బావి ఉంది. దాన్ని ఖ్వాజా ఖైజర్ అల్సలాం గారు ప్రసాదించారు. ఇంతవరకు ఎవరు ఆ బావి లోతును తెలుసుకోలేకపోయారు. ఆ బావిలో ఏది పడినా అది చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ప్రొఫెసర్ ఆత్మను కూడా చేరాల్సిన చోటుకి మనం పంపించాలి. కానీ బాబా, ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ విశ్వం, మానవ శరీరం, వాడి ఆత్మ, ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ 5 మూల పదార్థాల మిశ్రమమే. భూమి, అగ్ని, గాలి, నీరు మరియు ఆత్మ. ఓ మై గాడ్, 5 ఎలిమెంట్స్. గాలి, నీరు ఆ బావిలోనే ఉంటాయి. ఇదిగో దర్గా యొక్క పవిత్రమైన మట్టి. ఇది అగ్ని. వీటిని బావిలో పడేసిన తరువాత తన మెడ నుంచి తీసిన ఆ లాకెట్ను కూడా ఆ బావిలో పడేయాలి. అప్పుడు వాడి ఆత్మ చేరాల్సిన చోటుకి చేరుకుంటుంది. ఈ లోకం నుంచి బయటపడి దెయ్యాల లోకానికి చేరుకుంటుంది. వాడు ఈ దర్గా లోపలికి రాలేడు. కానీ నువ్వు అడుగు బయట పెట్టగానే వచ్చి నీతో కలిసిపోతాడు. నిన్ను విడిచి వెళ్ళడం వాడికి ఇష్టం ఉండదు. వాడి నుంచి నిన్ను వేరు చేయడం కూడా అంత తేలిక కాదు. ఇదిగో ఈ దర్గాకు చెందిన పవిత్ర జలం. వాణ్ణిది అంతం చెయ్యలేదు, కానీ కొంతసేపు నీ నుంచి వేరు చేయగలదు. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి.
Oh, my God.